भविष्य कार्याचरण रैतु वरस सवेश निर्वहिस्ट राजंपेट ग्रामाल रैतु अत्यवसर सवेश निर्णया विलीन ग्रामाल कौनसर् राजीनामा चेयर डिमेंड पन्मदो तेदी सायंत्र वरकू कौनसर्जीनामा की गड़ विधि इरवयो तेदीन एमएलए इंट मुटड़ की निर्णय आर्मा मास्टर प्लान रद्द चेयर రైతుల की మద్దతు బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యచరణ కమిటీకి రాజీనామా పత్రాలను అందించారు ఉద్యమం తీవ్రతరం అయ్యేదాకా చూడొద్దని రైతులు హెచ్చరించారు మనం గట్టిందే మన డబ్బుతోనే గట్టిరు మన కొరకే గట్టిరు కానీ మనం పోవాలంటే ఇద్దరు రావాలి అందరూ పోతే ఇద్దరే రావాలి నౌకర్లందరికీ ఇద్దరే పోవాలి మనం ఇచ్చిన డబ్బుతోనే గట్టి మనం పోతామంటే కూడా కలెక్టర్ ఇద్దరే రావాలని మాట్లాడే పరిస్థితికి పోలీసే అని కూడా చెప్తున్నాం రైతుల పక్షాన ఉన్న ఈ 9 మంది కౌన్సిలర్లు రేపు రిజైన్ చేసి రాజీనామా చేసి ప్రభుత్వం బలవంతంగా ఇచ్చిరు కదా ఆమోదం చేస్తామని చేస్తే చేయని ఆమోదం గాని ఆమోదం కాదు ఆమోదించిందుందా పోయేదుందా అని మాత్రం మీరు పేపర్లు ఇవ్వద్దు ఎవరికి కూడా నిజంగానే నేను రాజీనామాను ప్రభుత్వం ఆమోదించిన నేను తిరిగి ప్రజల మధ్యనే ఉంటా అని అనుకుంటనే రాజీనామాలు ఇవ్వాల ఇది 9 మంది కౌన్సిలర్లకు నేను చెప్పాను రాజీనామా ఇచ్చిన తర్వాత కూడా రేపు ఇదే రైతులు ఏ పార్టీ నుంచి ఎవరోని పోటి చేయనియరు ఎవరైతే రాజీనామా చేసారో వాళ్ళనే యునానిమస్ చేస్తారని చెప్తున్నాను అది నా అభిప్రాయం అది ఏ పార్టీ అయినా ఉండొచ్చు అది కాదు ఇక్కడ సమస్య రాజకీయం వేరు రైతు వేరు సమస్య వేరు పరిష్కారం వెతకాల్సిందే తప్ప దాంట్లో స్వార్థం వెతికిన వాడు ఎన్నడు కూడా ఎదగడు అది ఆ రోజుకు మట్టికే హ్యాపీ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతన్నల పోరాటం కొనసాగుతోంది భవిష్యత్తు కార్యచరణ పై రైతుల వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు పాత రాజంపేటలో 8 గ్రామాల రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు 19వ తేదీ సాయంత్రం వరకు కౌన్సిలర్ల రాజీనామాకి గడువు విధించారు 20వ తేదీన ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి నిర్ణయించారు ఆలోపు తీర్మానం చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు రైతులకు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు ఐక్య కార్యచరణ కమిటీకి రాజీనామా పత్రాలను అందించారు ఉద్యమం తీవ్రతరం అయ్యేదాకా చూడొద్దని రైతులు హెచ్చరించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ పోనిన్లో అందిస్తారు రమేష్ రైతులకు థాంక్యూ కామారెడ్డి జిల్లా మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి గత 15 రోజుల నుండి కూడా రైతులు అనేక విధాలుగా నిరసన తెలియజేస్తున్నారు తెలియజేసినా కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం చీమగుట్టినట్టుగా ఇక్కడ కూడా ఆ రైతులకు భరోసా ఇవ్వడం లేదు గతంలో 15 రోజుల క్రితము రాములు అదే అజ్మూరు ఇల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఇదే మాస్టర్ ప్లాన్ తన గురి తోచుందని చెప్పి ఆత్మహత్య అంటే ఆ హత్య రాయటం కూడా చరిత్రలో జరిగింది మరి ఈ రోజు కూడా ఎవరైతే ఆ బాలకృష్ణ అనే రైతు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు కానీ ఆ యొక్క సమావేశం అవుతున్న ఏదైతే ఆ రామ్ తాత ఎల్లాతో ఏదైతే ఉంటుందో గ్రామంలో సమావేశమైన ఏదైతే జిఎస్సీ నాయకులందరికీ అక్కడ ఆ గ్రామంలో తీసను బాలకృష్ణ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తెలియగానే వెంటనే అక్కడికి వెళ్ళి అతన్ని భరోసా అంటే హాస్పిటల్ కు తరలించి అతన్ని బ్రతికించడం జరిగింది మరి అతని ఆరోగ్య స్థితి నిలకడగానే ఉంది కానీ ఎన్ని ఇక్కడ రైతులు ఎంతమంది చనిపోతారో మరి ఏమవుతుందో మాత్రము ఆ ఒక రకమైన ఆందోళన ఉన్నారు మరి ఒక రకంగా అంటే తీర్మానం ఈ రోజు సమావేశ తీర్మానంలో మాత్రం రైతులకు ఖచ్చితంగా మేము ఈ కౌన్సిలర్లందరూ కూడా రాజీనామా చేయాలి లేదా రాజీనామా చేయకుండా ఐదు తీర్మానం చేసిన తీర్మానాన్ని కూడా వారు వీగిపోయేటటువంటి చేసిన తీర్మానాన్ని కూడా రద్దు చేయాలి లేదంటే రాజీనామా చేయాలి లేకుంటే 19వ తారీఖు వరకు మీకు అల్టిమేటం జారీ చేసి 20వ తారీఖు నాడు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేయడానికి కూడా రైతులు వెనకాల కూడా చెప్తున్నారు వారు ఎమ్మెల్యేతో పాటు రాబోయే కాలం లోపల ఏ రాజకీయ అధికార పార్టీ నాయకుడు వచ్చినా కానీ అధికార పార్టీ నాయకుడిని అడ్డుకుంటామని చెప్పి వారి కార్యక్రమాలు అడ్డుకుంటామని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు గాయత్రి మరి ఇక రాబోయే కాలంలో మరి ముందు ఎలాంటి కార్యాచరణలు తీసుకుంటారో రైతులు ఎవరికి అంతం చిక్కడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి రైతులు గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు గాయత్రి రైట్ థ్యాంక్ యూ రమేష్